హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిక రాయల్. సో బిగ్ బాస్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీతో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సో ఇంకా ఇలానే సపోర్ట్ చేస్తుండండి. ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే మీ ముందరికి తీసుకొని రావడానికి అయితే నేనైతే ఫుల్లీ ట్రై చేస్తాను. అండ్ ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటో వీడియో నౌ. సో వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేసేసేయండి. అండ్ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. సో నవంబర్ 3 రివ్యూ మీకు ఒకసారి ఈరోజు మీతో షేర్ చేసుకునే ముందైతే, సో ఇదైతే నామినేషన్స్ యొక్క 2nd పార్ట్. సో నవంబర్ 2nd సంబంధించిన వీడియో లింక్ని అయితే మీకు కార్డ్స్ అండ్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. సో ఇంకా ఎవరైనా వీడియోని వాచ్ చేయకుండా ఉంటే అక్కడికి వెళ్ళి వాచ్ చేసేయండి. సో అది పార్ట్ 1 అండ్ ఇది పార్ట్ 2. సో ఈసారి నామినేషన్స్ అనేది 2 పార్ట్స్లో జరగడం జరిగింది. అండ్ నేను ఇంతవరకు చూసిన బిగ్ బాస్ సీజన్ 4 ది బెస్ట్ ఎవర్ నామినేషన్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఫైట్స్ అన్ని ఇష్యూస్ అయినాయి. సో చూసేద్దాం అసలు నవంబర్ 3 రివ్యూ ఏంటి, అసలు ఎలా జరిగిందో. సో ఇంతకుముందు ఎపిసోడ్లో అభిజీత్ అయితే అవినాష్ని నామినేట్ చేయడంతో ఆ రోజు ఎపిసోడ్ అయితే ముగిసింది. సో ఈసారి వచ్చి అభిజీత్ అమ్మ రాజశేఖర్ని అయితే నామినేట్ చేస్తారు. అవతల వాళ్ళు చెప్పేది మీరు ఏది రిసీవ్ చేసుకోలేరని చెప్పి ఎగ్ అయితే కొట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మాత్రం అభిజీత్ కానీ హారిక కానీ వీళ్ళందరూ నోయల్ని ఉద్దేశించి సో అవినాష్ని అమ్మ రాజశేఖర్ని నామినేట్ చేసినట్లయితే నాకైతే అనిపించింది. సో మొన్న మనం ఎపిసోడ్లో చూసాం కదా, సో నోయల్ అమ్మ రాజశేఖర్ని నిలబెట్టింది. సో మళ్ళీ అదే టాపిక్ తీసుకొని వచ్చాడు అభిజీత్. సో అప్పుడు అమ్మ రాజశేఖర్ గారు అయితే సీరియస్లీ రియాక్ట్ అయ్యారు. నా లైఫ్ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని గట్టిగా అడుగుతాడు. నోయల్తో ఫస్ట్ బాండింగ్ నాకు బాగుండింది అని చెప్పి అమ్మ రాజశేఖర్ చెప్పడం కూడా జరుగుతుంది. నువ్వు తర్వాత ఫ్రెండ్ అయ్యావని చెప్పి అభిజిత్ని పాయింట్అవుట్ చేస్తూ చాలా గట్టిగా మాట్లాడారు. నన్ను చాలాసార్లు బండోడు అన్నాడు, గుండు మీద కొట్టాడు, నేనేం దానికి ఫీల్ అవ్వలేదే అన్నాడు. సో ఈ మధ్యలోనే అవినాష్ డిస్కషన్లోకి రావడం జరుగుతుంది. హారిక మధ్యలోకి వస్తుంది. సో పెద్ద ఫైట్ అయితే అయిపోతుంది. సో నోయల్ వెళ్తూ బాగా చిచ్చు అయితే పెట్టేశాడని హౌస్మేట్స్కి అయితే ఈ విషయాలు చూస్తే క్లియర్గా అయితే అర్థమైపోతుంది. ఎందుకంటే సో నోయల్ మన స్టేజ్ మీద మాట్లాడిన ప్రతి మాటని ఈరోజు వాళ్ళ ఫ్రెండ్స్ సో ఈరోజు అయితే ప్రూవ్ చేసినట్టే అనిపించింది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫేవరెట్స్ ఎవరైనా కానీ కంటెస్టెంట్స్, సో నోయల్ అయితే అన్నాడు కదా ఆ రోజు, సో నేను కన్నా నామినేషన్స్ని ఈసారి ఫేస్ చేసింటే ఖచ్చితంగా మీ ఇద్దరిని చేసింటా అని. సేమ్ అదే చేశారు అభిజిత్ కానీ హారిక కానీ లాస్య కానీ సేమ్ నామినేషన్స్నే ఫాలో అయినట్టయితే క్లియర్గా కనిపించింది. సో ఫేవరెటిజం అనేది పక్కన పెట్టేస్తే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. అండ్ ఈ విధంగా అయితే ఆర్గ్యుమెంట్ జరుగుతూనే ఉంటుంది. ఎవరు డిస్కషన్ అవ్వట్లేదు అసలు. సో మీరే కష్టపడుతున్నారా, మేము కష్టపడట్లేదా అని చెప్పి అభిజిత్ అయితే అరవడంతో సో అక్కడైతే ఆ కథ అయితే ఎండ్ అయిపోతుంది. సో ఇంకా అమ్మ రాజశేఖర్ గారికి అయితే కోపం వస్తుంది. నేను నామినేషన్ అయ్యను, నన్ను వాంటెడ్లీ బయటకు పంపించాలని చూస్తున్నారు, నేను వెళ్ళిపోతానని చెప్పి అమ్మ రాజశేఖర్ గారు అయితే సీరియస్గా వెళ్ళిపోతారు. ఇంకా యాజ్ యూజువల్ హారిక కూడా అవినాష్ని నామినేట్ చేస్తుంది. సో నాకైతే ఇది టిట్ ఫర్ టాట్ నామినేషన్ లాగైతే అనిపించింది. సో తను చెప్పే రీజన్ చూడండి, పీపుల్ తనని షార్ట్ అనుకోకూడదంట. సో అవినాష్ ఎప్పుడో అన్నాడంట హారిక హైట్ గురించి. అదే విషయాన్ని తను చెప్తూ నామినేట్ అయితే చేయడం జరిగింది. ఇంకా తర్వాత అయితే అమ్మ రాజశేఖర్ సో ఆల్రెడీ ఫైట్ అయింది కదా, దానికి ఎమోషనల్ అవుతూ ఉంటాడు. హారిక వచ్చి అమ్మ రాజశేఖర్ని నామినేట్ చేస్తుంది. నేను మోనల్ని చేద్దామనుకున్నా 10 బ్యాక్ దాకా, మీరు అన్నారు నన్ను నువ్వు నోరు ముయ్యి హారిక అని అన్నారు. సో దానికే నేను చేస్తున్నానని చెప్పి చెప్పడం అయితే జరిగింది. అసలు ఏంటో ఈ నామినేషన్స్ కానీ సార్, ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాయి. సో క్లారిటీ అయితే లేదు అసలు. సో హారిక సేస్ ఈ విధంగా అంటుంది మళ్ళీ, నువ్వు అన్నావు కదా నోయల్ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళాక ఎవరు వాళ్ళకి స్టాండ్ తీసుకోరని, మేము నీకు స్టాండ్ తీసుకుంటున్నామని చెప్పడం అయితే సో క్లియర్గా నామినేషన్స్లో ఎవరిని టార్గెట్ చేశారు అన్న విషయం అయితే నిన్న హారిక మాటలతో అయితే బయటపడిపోయింది. సో క్లియర్గా ఎందుకు అవినాష్ని అమ్మ రాజశేఖర్ని టార్గెట్ చేశారన్న విషయం అయితే ఇప్పటికీ అర్థం అయిపోయి ఉండాలి. సో అండ్ నెక్స్ట్ అయితే లాస్య యాజ్ యూజువల్ అవినాష్ని నామినేట్ చేస్తుంది. సో అప్పుడెప్పుడో అవినాష్ లాస్యని నామినేట్ చేశాడంట, ఆ సిల్లీ రీజన్ తమకు నచ్చలేదంట. అండ్ లాస్య నామినేట్స్ మోనల్. సో టాస్క్లో 100% ఇయ్యలేదు అనిపించిందంట బీబీడేకే టాస్క్లో. సో దానికి నామినేట్ చేసిందంట. సో ఇంకా నెక్స్ట్ అయితే మోనల్ నామినేట్ చేస్తుంది. సో మోనల్ ఎక్కువ కొట్టనంది కాబట్టి అవినాష్ అయితే కొడతాడు. సో సోహెల్కి అయితే కొడుతుంది. సో నేను ఎప్పుడు ఇద్దరు ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయాలనుకోలేదు, ఇన్ఫ్యాక్ట్ జాయిన్ చేయాలనుకున్నానని అఖిల్ సోహెల్ యొక్క ఫ్రెండ్షిప్ గురించి అయితే మోనల్ షేర్ చేయడం జరుగుతుంది. నేను అఖిల్తో ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటాడు, కానీ అఖిల్ నాకు చెప్పింది నేను ఎవరికి చెప్పను అని చెప్పడంతో మోనల్ అయితే చెప్తుంది సోహెల్కి. ఆ రోజు కూడా నోయల్ సోహెల్ డిస్కషన్ మళ్ళీ చెప్తాడు సోహెల్. హీ సేస్ ఎవరి టాపిక్ని ఎవరి దగ్గర చెప్పవా నువ్వు, ఇటు టాపిక్ అటు టాపిక్ ఇటు చెప్తున్నావు అని చెప్పి అక్కడితో మళ్ళీ అలానే వాళ్ళ క్వారల్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది.
కెప్టెన్సీ టాస్క్ తర్వాత అయితే హారికతో మాట్లాడుతూ స్టేట్మెంట్ పాస్ చేసిందంట లాస్య. సో మోనల్ నామినేట్స్ లాస్య. సో అమ్మ రాజశేఖర్ అయితే అభిజిత్ని నామినేట్ చేస్తాడు. స్వాతికి నోయల్ ఎలా స్టాండ్ తీసుకున్నారో సేమ్ మీరు కూడా ఇప్పుడు స్టాండ్ తీసుకొని మమ్మల్ని నామినేట్ చేస్తున్నారు అని అంటాడు. ఏదన్నా ఉంటే నా మ్యాటర్ మాట్లాడు, ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి కరెక్ట్గా అయితే అడగడం అయితే జరుగుతుంది. అండ్ అమ్మ రాజశేఖర్ అఖిల్ని నామినేట్ చేస్తాడు. అఖిల్, నువ్వు నన్ను ఎలా పంపాలనుకుంటున్నావో సేమ్ నేను కూడా నిన్ను అలానే పంపాలనుకుంటున్నా అంటాడు. సో అప్పుడు అఖిల్ అంటాడు, నామినేషన్స్ అనేది యూజ్లెస్ ప్రక్రియ కాదు అని చెప్పడం జరుగుతుంది. నువ్వు నన్ను చేసావని నేను నిన్ను చేశానని చెప్పి అది సిల్లీ రీజన్గా ఉంటుందని చెప్పి అఖిల్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మెహబూబ్ అయితే హారికాని నామినేట్ చేస్తాడు. గేమ్ స్టార్టింగ్లో బాగుంటావు, తర్వాత గ్రాఫ్ తగ్గిపోతూ ఉంటుంది, అలా కాకుండా చూసుకో అని చెప్పి చేసేస్తాడు నామినేట్. తర్వాత అవినాష్ని నామినేట్ చేస్తాడు. నీ గేమ్ బాగా ఆడుతున్నావు, ఎవరి వల్ల అయినా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయితే అది ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళ తప్పు కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళ తప్పు కాదు కదా. సో ఆ విషయాన్ని అయితే మెహబూబ్ గుర్తుపెట్టుకోవాల్సిందేమో అని నాకైతే అనిపించింది. అండ్ నెక్స్ట్ అఖిల్ నామినేట్స్ అమ్మ రాజశేఖర్. అర్హత ఉండాలి ఎవరికైనా ఇంట్లో ఉండాలంటే. మీరే నేను పోతా అంటున్నారు, సో నేను పంపిద్దాం అనుకుంటున్నా అని అంటాడు. ఎవరి టాపిక్ తీసుకొని రావద్దు అని మాట్లాడినా మీరు అందరి టాపిక్ తీసుకొని వచ్చి మాట్లాడారని చెప్తాడు. అలా అయితే అభిజిత్ కూడా నోయల్ టాపిక్ తీసుకొచ్చాడు, హారిక నోయల్ టాపిక్ తీసుకొచ్చింది. సో వాళ్ళు తీసుకున్నప్పుడు మాట్లాడిన పాయింట్ ఇప్పుడు ఎందుకు మాట్లాడిందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా నెక్స్ట్ అఖిల్ నామినేట్స్ మోనల్. సో అసలు ఎపిసోడ్ మొత్తానికి షాకింగ్ ఎపిసోడ్ అంటే ఇదే, ఈ సీనే. ఓ మై గాడ్, మోనల్ని నామినేట్ చేసిన అఖిల్ నాకైతే అర్థం కాలేదు. లాస్ట్ టాస్క్లో డల్ అవుతున్నావు, క్లారిటీ మిస్ అవుతున్నావు, నీకు క్లియర్గా లేదు ఏ టాపిక్ మీద అని చెప్పడం, సో నామినేట్ చేయడం. సో అస్సలకి ఇంకా చాలామంది అయితే నాకు తెలిసి మేబీ షాక్ అయింటారు ఈ ఇన్సిడెంట్తో. సో లాస్యా హారికతో అంటుంది, ఏంటి మోనల్ని చేశాడా అని. అమ్మ రాజశేఖర్ కూడా అంటాడు, అదేంటి మోనల్ని నామినేట్ చేశాడని అందరూ షాక్ అవుతారు, హౌస్మేట్స్ కూడా. సో దీంతో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ అవినాష్, అమ్మ రాజశేఖర్, మోనల్, హారిక అండ్ అభిజీత్. సో 5 నామినేటెడ్ కంటెస్టెంట్స్ ఫర్ దిస్ వీక్ గా అయితే ప్రకటించడం జరుగుతుంది బిగ్ బాస్. సో ఇంకా మోనల్ అమ్మ రాజశేఖర్తో మాట్లాడుతూ ఏడుస్తూ మాట్లాడుతుంది. అప్పుడు అమ్మ రాజశేఖర్ అంటారు, నువ్వు ఉండేంతవరకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్తాడు. అప్పుడు మోనల్ ఈ విధంగా అంటది, అమ్మాయి అబ్బాయి అంటే ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ కావాలి కదా, అది లేదు కదా, మేబీ అందుకే నచ్చలేదేమో అని అంటది. మేబీ మోనల్ అక్కడ కొంచెం తప్పుగా మాట్లాడినట్టు నాకైతే అనిపించింది, ఎందుకంటే అఖిల్ మోనల్ని ఒక మంచి ఫ్రెండ్గా చూశాడు. సో ప్రతి విషయంలో షేర్ చేశాడు, సపోర్ట్ చేశాడు అమ్మని, అభిజిత్ విషయంలో కానీ ఎవరి విషయంలోనైనా కూడా. కానీ మోనల్ అలా అనకుండా ఉండాల్సిందేమో అని మోనల్ అంటది, హర్యానా, అవినాష్, అమ్మ రాజశేఖర్ మీరు మంచి ఫ్రెండ్స్, లాస్య, హారిక, అభి వీళ్ళేమో మంచి ఫ్రెండ్స్, నేను అలోన్ ఉన్నా ఐఎమ్ హ్యాపీ అంటది. ఇప్పుడేమో అఖిల్ అభిజిత్ టీంకి వెళ్ళిపోయాడని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే సాంగ్ వేస్తారు. సో మోనల్ అయితే ఒక స్మైల్తో నిద్ర లేవడం అయితే జరుగుతుంది. సో ఇంకా బిగ్ బాస్ అయితే చెప్పడం జరుగుతుంది. సో నామినేషన్ ప్రక్రియ అనేది ఇంకా పూర్తి కాలేదు. సో 5 మెంబర్స్కి అయితే ఒక ఛాన్స్ ఇస్తున్నాం, మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాం. సో ఎవరైతే విన్ అవుతారో ఈ ఛాలెంజ్ని వాళ్ళైతే సేవ్ అయినట్టు. సో ఈ టాస్క్ పేరు ఏంటంటే ముఖం జాగ్రత్త. సో మొహం మీద వస్తువుల్ని మిగతా కంటెస్టెంట్స్ వేయాల్సి ఉంటుంది. సో ఫేస్ ఒకసారి టీ స్టాండ్ నుంచి బయటకు తీస్తే సెకండ్ టైం పెట్టుకోవచ్చు, అదే సెకండ్ టైం బయటకు తీసేస్తే వాళ్ళు టాస్క్ నుంచి అవుట్. అలా లాస్ట్ వరకు ఎవరు ఉంటారో వాళ్ళే సేఫ్ అంటారు. ఇంకా దీంట్లో అయితే మొత్తానికి మోనల్, హారిక వీళ్ళని అయితే బాగా టార్గెట్ చేశారు హౌస్మేట్స్. సో ఎస్పెషల్లీ అమ్మ రాజశేఖర్ గారిని కూడా బాగా టార్గెట్ చేశారు, అవినాష్కి కూడా బాగానే ఇచ్చారు. సో మోనల్ హట్ అయినట్టుంది, దానికి నేనేం చేయలేనని హర్యానా అంటుంది. సో అంటే మోనల్కి ఏదో ఐ ప్రాబ్లం ఉంటుందంట, ఆమె ఐ టార్గెట్ చేస్తున్నానని మోనల్ అంటుంది. కానీ హర్యానా అంటే నేను ర్యాండమ్గా చేశాను అని అంటుంది. అమ్మ రాజశేఖర్ అవినాష్కి నేను సపోర్ట్ చేస్తున్నా, లాస్ట్లో వాళ్ళిద్దరిలో ఎవరు ఉంటారనేది వాళ్ళు డిసైడ్ అవుతారని హర్యానా చెప్తుంది. సో ఇంకా మట్టి, గడ్డి, ఐస్ వాటర్తో టాస్క్ అయితే ఆడుతూ ఉంటారు. సో ఐస్లో మట్టి పడిందని మోనల్కి క్లీన్ చేస్తాడు అఖిల్. సో మళ్ళీ అఖిల్కి సోహెల్కి గొడవ జరుగుతుంది. సో పుల్ల కోసం సోహెల్ అఖిల్ అయితే గొడవ పడ్డం అసలు ఈ ఎపిసోడ్కే హైలైట్ సీన్ ఇంకొకటి. మోనల్ మీద మట్టి ఫుల్ వేసేస్తారు సోహెల్, మెహబూబ్ అయితే మాస్టర్కి కవర్ చేస్తుంటారు ఫేస్కి. అక్కడ గొడవ అవుతుంది అఖిల్కి, నేను టాస్క్ చేయను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వెళ్ళిపోతాడు. తర్వాత సోహెల్, అఖిల్ మళ్ళీ గొడవ పడ్డారు. మళ్ళీ సోహెల్ వచ్చి అఖిల్తో మాట్లాడతాడు, నా లుక్ నేను ఇస్తాను అని అఖిల్ అంటాడు.
మీ లుక్స్ వేరు, మీకు లుక్స్ రావేమో, మీరు చిన్నపిల్లలు కదా, మీకు అవన్నీ తెలియదులే అని అంటాడు. నా మీద కోపం, వాళ్ళ మీద ఎందుకు చూపిస్తున్నావు అని అఖిల్ అయితే సోహెల్ని అడుగుతాడు. ఇంకా మోనల్కి ఎగ్ కొట్టాలి అని అరియాన అంటుంది. హారిక ఒకసారి కదులుతుంది అప్పటికి. అరియానా అవినాష్కి చెప్తుంది, నేను అమ్మ రాజశేఖర్ గారికి సపోర్ట్ చేస్తున్నాను, ఈ వాటర్ తీసి ఫట్ మన్ పోస్తుంది అవినాష్కి. మళ్ళీ అఖిల్ సోహెల్ కొట్టుకుంటారు. ఇంకా ఫోన్ కొడతారు హౌస్ మేట్స్కి. సో బిగ్ బాస్ హౌస్ మేట్స్కి చెప్తాడు, ఎండ్ బజర్ కాసేపట్లో మోగనుంది, సో టీ స్టాండ్ మీద ఒకరికన్నా ఎక్కువ ఉంటే ఎవ్వరు సేవ్ అవ్వరు, అందరూ ఈక్వల్గా నామినేట్ అవుతారని చెప్తాడు. సో అభిజీత్ అంటాడు, ఒక లిమిట్ ఉంటుంది, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, ఈ షో అంటే నాకు ఒక రెస్పెక్ట్ ఉంది అని చెప్పి అభిజీత్ అయితే బయటకు రావడం జరుగుతుంది. సో హారిక రెండోసారి కదలడంతో హారిక కూడా అవుట్ అయిపోతుంది. ఇంకా బజర్ మోగేసరికి మోనల్, అవినాష్, అమ్మ రాజశేఖర్ ఉండడంతో నామినేషన్స్లో అందరూ రావడం జరుగుతుంది. సో కనీసం వాళ్ళు ఎవరో ఒకరు మాట్లాడుకొని ఒకరన్నా సేవ్ అయింటే బాగుండేదేమో, ఎవరికెవరు మాట్లాడుకోలేదు, ఎవరికెవరు డిస్కషన్ చేసుకోకుండా ఫైనల్గా 5 మెంబర్స్ ఆన్ టు నామినేషన్స్లో అయితే ఉండడం జరిగింది. అవినాష్ అంటాడు, ఇలా ఎన్నో అవమానాలు పడొచ్చా, ఆ షోలో వాళ్ళు నన్ను మళ్ళీ తీసుకోనని చెప్పారు అని ఎమోషనల్ అవుతాడు. అంటే అవినాష్ నామినేషన్స్లో ఉన్నాడు కదా. సో ఇంకా మోనల్ కూడా ఎమోషనల్ అవుతూ ఒకటే పడుకుంటుంది, థ్యాంక్ యూ బిగ్ బాస్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పడంతో. సో ఆ రోజు డే అయితే ఎండ్ అయింది. సో మరి చూసేద్దాం అసలు ఈ రోజు నామినేషన్స్ అని, ఐ మీన్ ఈరోజు నామినేషన్స్ ఎఫెక్ట్ కానీ ఈరోజు నెక్స్ట్ టాస్క్ అనేది ఎలా ఉండబోతుందో. సో స్టే ట్యూన్డ్ టు రిషిక రాయల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఫైనలీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ సపోర్ట్ని లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా మెన్షన్ చేసేసేయండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసేసేయండి. సో కమెంట్ సెషన్లో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారని మీరు అనుకుంటున్నారనేది కమెంట్ చేసేసేయండి. సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో వీడియోని షేర్ చేసేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అప్పుడే కదా మన ఛానల్ నుంచి మీకు ఇమీడియట్ నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. సో టిల్ దెన్ దిస్ ఇస్ రుషిక సైనింగ్ ఆఫ్. స్టే హోమ్, స్టే సేఫ్. బై ఎవ్రీవన్.